ఏముంది అసలు రేవంత్ రెడ్డి పోరాటం దేనికోసం అంటే యుద్ధం అయిపోయిన తర్వాత పోరాడుతున్నట్లు కనిపిస్తుంది పార్టీని తెలంగాణలో నమ్మట్లేదు ఏంటి అసలు భవిష్యత్ ఏంటి టీడీపీ పార్టీ అంటే గిట్టనోళ్ళు లేకపోతే గిట్టుబాటు అయిన వాళ్ళు కేసీఆర్ దగ్గర చేస్తున్న వాదన అనేది ఇప్పుడు కేసీఆర్ గారు ప్రభుత్వ ప్రకటనలు ఇచ్చో అడ్వర్టైజ్మెంట్ ఇచ్చో కాంట్రాక్టులు ఇచ్చో లేకపోతే ఏమైనా ఆర్థిక లబ్ధి చేకూరిస్తే అర్థ పొందిన ఇట్లాంటి వాదన తీసుకొస్తారు మా పార్టీ లేదనుకున్నప్పుడు తెలుగుదేశం పార్టీ వెనకాల ఊరికే మా నాయకులను రాండి పార్టీలకు రాండి అని మా ఇళ్ళ చుట్టూ ఎందుకు తిరుగుతారు టీఆర్ఎస్ పార్టీ రేవంత్ రెడ్డి ఎందుకు టార్గెట్ చేసింది అసలు ఇప్పుడు కేసీఆర్ నీ బాంఛం ద్వారా నీ బానిసగా బతికేటోళ్ళు ఉంటే ఆయనకి ఇష్టము నేను దాన్ని వ్యతిరేకిస్తా చంద్రశేఖరరావు గారు అసలు నైజం నాకు ముందు నుంచి కొంత అవగాహన ఉంది కాబట్టి అవన్నిటిని కూడా మాట్లాడుతున్నా కాబట్టి ఆయన గిట్టడం లేదు దీంట్లో ఏముంది ఆయన అధికారాన్ని పదిలం చేసుకొని ఆయన కొడుకు ఆ తర్వాత ఆయన మనవడికి ఇచ్చుకోవాలని